హోంశాఖ మంత్రిగా తానేటి వనిత ఎంపిక కావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. హోంశాఖను తనకు అప్పగించి మరింత బాధ్యత పెంచారని తెలిపారు. రెండోసారి కూడా మంత్రిగా అవకాశం ఇచ్చి తనపై నమ్మకం ఉంచిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. హోంశాఖ మంత్రిగా సుచరిత బాధ్యతతో పనిచేస్తానంటున్నారు. తానేటి వనితతో మా కరస్పాండెంట్ సునీత ఫేస్ టు ఫేస్. మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ఇప్పుడు సరికొత్తగా శాఖకు కూడా హోంశాఖ మంత్రిగా ఇవ్వడం కూడా చాలా ఆనందకరం అంటూ కూడా చెప్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు హోంశాఖ మంత్రిగా మీకు ఇచ్చినందుకు పదవి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే సెకండ్ టైమే క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది ఒకంత సంతోషకరమైంది. అయితే ఈ హోంశాఖ ఇచ్చి ఇంకా మరింత బాధ్యతలను పెంచారు. అంటే ముఖ్యమంత్రి గారికి నా మీద ఉన్న నమ్మకానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ రోజున నేను సెకండ్ టైం వస్తున్నానంటే ఏదైతే నేను కంటిన్యూ అవుతున్నానో హోమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అది కంటిన్యూ అవుతానని అనుకున్నాను. కానీ దాన్ని మించి ఈ రోజున హోంశాఖని నాకు బాధ్యతాయుతమైన హోంశాఖని నాకు ఇవ్వడం అనేది, ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పడం అనేది, దాని వెనక ముఖ్యమంత్రి గారికి నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతానండి. ఒకవైపున ఇటు గవర్నమెంట్ ప్రభుత్వం నుండి వచ్చిన ఇష్యూసే కాకుండా పార్టీ పరంగా కూడా రేపు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. మహిళలకు సంబంధించి దిశ చట్టాలు ఎన్నో వచ్చినాయి మేడం, మీరు వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా మహిళలకు సంబంధించి ఏమన్నా యాప్లు కానీ అలాంటివి ఏర్పాటు చేసే అవకాశం ఉంది కదండి? అనౌన్స్ చేశారు, ఇంకా ఏం లేదు. ముఖ్యమంత్రి గారితో తర్వాత ఫర్దర్గా రివ్యూస్ ఏదైనా చేసి ఏదైనా ఆలోచన చేసి ఇంకా ఏం చేయగలం మెరుగుగా అనే దాని గురించి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆలోచన. ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందంటారు మీరు హోంశాఖ మంత్రి? చూస్తానండి, ఇంక ఇప్పటి వరకు అనుకోలేదు. మంచి రోజు ఎప్పుడు ఏంటనేది చూసింటారు. హోంశాఖ మంత్రిగా నాకు రావటం చాలా ఆనందకరంగా ఉందని అంటున్నారు. మంచి రోజు చూసైతే కంపల్సరీగా మహిళలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అన్ని అందే విధంగా అయితే నేనైతే పాటుపడతాను. జగన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా థ్యాంక్స్ అంటూ కూడా చెప్తున్నారు. తానేటి వనిత, కెమెరామెన్ దాసుతో సుమా ఉపేందర్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.